నువ్వు సరిగ్గా చెప్పట్లేదని పట్టి పసి కడతారు కూడా. అయ్యాడు గంటన్నర చెప్పాల్సిన మంత్రాలు వచ్చేయని కాదు, ఆ పురోహితుడు గంటన్నర చెప్పాడు, ఈయన గంట బాగా చెప్పాడు ఏమిటి అని అలా పసి కడతారు. తద్దినది వచ్చేప్పటికీ వాళ్ళకి ఓలేడు వస్త్రాలు ఏముంది, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు కావడమే అయిపోతారు. సో అంటే రిచువల్ చేసేటవే కాదు, ఆ అంతరంగ పరివర్తనం రాదు. అది దాని చిత్తశుద్ధి లేని శివ పూజలేలే అంటే అర్థం. అంతరంగంలో మార్పు రావాలి, అప్పుడు రిచువల్ యొక్క పూర్తి ప్రయోజనం. ఫస్ట్ సో ఈ విధంగా మనస్సు చాలా ప్రధానమైన విషయం సుమా అని చెప్పడం కోసం ఈ కథ అంతా. తర్వాత యస్మాత్ స్వప్నకాలే శ్రోత్రాదీని శబ్దాద్యుపలబ్ధికరణాని మనస్యేకీభూతాని వా కరణవ్యాపారాదుపరతాని. ఓకే, సో తేనా ఉంది మంత్రంలో. తేనా అంటే తస్మాత్ అని అర్థం. అందాం అది కూడా, తేన తస్మాత్ తరిహి తస్మిన్ స్వాపకాలే ఏష దేవదత్తాది లక్షణ పురుష నశృణోతి. మంత్రవ్యాఖ్యానం అర్షకారులు మంత్రాన్ని వివరిస్తున్నారు, ఆయన స్వంతంగా ఏం చెప్పట్లేదు. సో ఆ మంత్ర వర్డ్స్కి ఎప్పుడప్పుడు కనెక్షన్ ఇచ్చుకుంటూ ఉండాలి. తేన తరిహి ఏష పురుష, సరే మనస్సులో అన్నీ ఏకమైపోయాయండి, ఇప్పుడు ఏమిటవుతుంది? తేన దాని చేత, దాని చేత తేన, తేన కారణార్థంలో తృతీయ అంటే తస్మాత్ అనమాట, దాని వలన. తస్మాత్ ఎక్కడొచ్చినా యస్మాత్ వేసుకుని చెప్తారు. ఎందు ఇందువలన అంటే ఎందువలన, ఎందువలన అంటే యస్మాత్ ఎందువలన అనగా అది ముందు చెప్పి తర్వాత తస్మాత్లోకి వస్తుంది. స్వప్నకాలే నిద్రపోయే సమయంలో శ్రోత్రాదీని కరణాని, కరణములంటే ఇంద్రియాలు పనిముట్లు, శ్రోత్రాదీని చెవి మొదలైన కరణములు. ఏ దేనికి పనిముట్లువి? శబ్దాది ఉపలబ్ధి కరణాని. ఉపలబ్ధి అంటే తెలుసుకోవటం, ఉపలబ్ధి అంటే జ్ఞానం అండి. సో ఉపలబ్ధి ఉండాలి. ఉపలబ్ధి లేకపోతే ఏముందండి? ఇప్పుడు శబ్దం సంగీతం విన్న సంగీతం ఉందండి, చెవిటివాడు సంగీతం ముందు పెడితే ఉపలబ్ధి ఉండదు. సంగీతం సంగీతం ఉంటుంటే అక్కడ కూర్చుని ఉంటాడు, ఉపలబ్ధి ఉండదు. ఉపలబ్ధి ఉండాలి. ఉపలబ్ధి అంటే పొందుట, జ్ఞాన రూపంగా పొందాలి. అంచేతనే చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఏమవుతుంది? వాడు అంటాడు, చెవిటివాడి దగ్గర శంఖం ఊదితే వాడు అంటాడు, అదేం కొబ్బరికాయ ముక్క అనుకుంటున్నావా? దాన్ని కొరకడం వల్ల కాదు. దట్ ఈస్ హౌ హీ సేస్. ఎందుకంటే అది శంఖాలి కనుక శ్రోత్రాదీని శబ్దాది ఉపలబ్ధి కరణాది. ఈ చెవి మొదలైనవి శబ్ద, చెవికి శబ్దం, శబ్దము యొక్క ఉపలబ్ధికి కరణము అంటే పనిముట్టు అని అర్థం. కరణము అంటే పనిముట్టు. శబ్దాన్ని తెలుసుకోవాలి అంటే చెవి అనే పనిముట్టు ఉండాలి. శ్రోత్రాది ఆది శబ్దం చేత మిగతా అన్నీ వేసేసుకోండి మీరు. కన్ను రూపము, రూప ఉపలబ్ధి కరణ అలాగనమాట. ఇవన్నీ కూడా మనస్సులో ఏకమైపోయి ఉంటాయి. మనసు ఏకీభూతానివా, ఏకమైపోయాయా అన్నట్టుగా ఉంటాయి. సో అంటే అర్థం ఏంటి? మనసులో ఏకమైపోవడం అంటే కరణ వ్యాపారాదుపరతాని, ఆ పనిముట్లు చేసే పనుల నుండి విరమించుకుని ఉంటాయి. కరణ వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అంటే పని, పని ఏమిటంటే తెలుసుకోవడమే పని, ఉపలబ్ధియే పని. ఆ పని నుండి ఇవి ఉపసంహారం చేసుకుని విత్డ్రా అయిపోయి ఉంటాయి. మన గవర్నమెంట్ ఉద్యోగులు ఇంటికి వెళ్ళిపోయే ముందు ఎలా అయితే అన్ని ఫైల్స్ అన్ని కట్టేసి సిద్ధంగా ఉంటారో, అలాగే ఉపరతి చెందేసి ఉంటారో, అలా ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు అందుచేత తేన అంటే తస్మాత్. కాబట్టి ఏ రకమైన జ్ఞానము కలుగదు. తస్మాత్ తరిహి అంటే తస్మిన్ అనర్థం. తరిహి అవ్యయం, సప్తమే ఏకవచనం. తస్మిన్ అంటే ఆ సమయము నందు. ఏ సమయము? స్వాపకాలే నిద్రావస్థ ఎందు. నిద్రావస్థలోనండి,
నిద్రలో మళ్ళీ చిన్న డిస్టింక్షన్ ఉంటుంది, కళ అనే డిస్టింక్షన్ తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి నిద్రావస్థలో జాగ్రత్త అవస్థకి సంబంధించిన విషయాలన్నీ కూడా విలీనమైపోయి ఉన్నాయి. అప్పుడు ఈ దేవదత్తుడు ఏం చేస్తున్నాడు, ఏషహ ఈతడు, ఏష పురుష, ఈ వ్యక్తి. ఈ వ్యక్తి అంటే ఏ వ్యక్తి అండి? అక్కడ వ్యక్తి ఎవడైనా ఉన్నాడా ఏమి అంటే దేవదత్తాది లక్షణ. లక్షణం అంటే నామ, దేవదత్తుడు మొదలైన పేరుతోటి వ్యవహరింపబడే వ్యక్తి దేవదత్త. ఏదో పేరు అనాలి కాబట్టి దేవదత్త అంటారు. ఎందుకు దేవదత్త అని ఎందుకు అనాలంటే ప్రతివాడు దేవదత్తుడే. దేవుడంటే ఈశ్వరుని అనుగ్రహంతో పుట్టినవాడే, ఈశ్వరుని అనుగ్రహం లేకుండా ఏదీ లేదు. కాబట్టి ప్రతి ప్రాణి దేవదత్తహాయే, ప్రతి మనిషి కూడా ఈశ్వర ప్రసాదమే, ఇంకేత దేవదత్త అని పేరు. సో దేవదత్తుడు మొదలైనటువంటి పురుషుడు వాడు నశ్రునో ఈ విముట లేదు. ఎందుకంటే వినడానికి అవసరమైనటువంటి కరణము పనిచేయటం లేదు కనుక నశ్రునో ఈ వినుట లేదు. తర్వాత నపశ్యతి, చూచుట లేదు అని అర్థం. నజిఘ్రతే, ఓ సారీ, నజిఘ్రతి, నజిఘ్రతి, జిఘ్రతి, ఆఘ్రాణించుట లేదు అని అర్థం. అంటే ఆఘ్రాణించడం అంటే ముక్కుతోటి దాని వాసన తెలుసుకొనుక, ఆ పని కూడా వాడు చేయటలేదు. చూడండి ఎంత చిత్రమోనో. చిత్రం అంటే ఏమన్నా మనం నిత్య నిజ జీవితానుభవమే. సెంటు నిద్రపోతూ ఉంటాడు, సెంటు సీసా పక్కన పెడితే ఎదురుస్తుంది ఈ పెర్ఫ్యూమ్స్ ఇవి ఉన్నాయంటే ఏదో వ్యామోహంలో పడి పొడమే కానీ ఎంతసేపు ఉంటుంది దాని, ఏదో కొద్దిసేపు మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది అంట. నథింగ్ మోర్ దాన్ తెలివైన జగ్రత. నా రసయతే, రుచి తెలుసుకొనుక లేదు. ఆ టైంలో ఏదైనా నోట్లో ఏదైనా పాన్లో ఏదో ఉన్నా వాడికి రుచి ఏం తెలియదు. నా స్పృశతే, స్పృశించుట లేదు. అంటే స్పర్శ జ్ఞానం ఉండదు. ఏదో నేను తెలివిగా ఉంటే స్పర్శ కానీ మెత్తగా ఉంది గట్టిగా ఉందని నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏముందండి, అంతా ఒకటే. నాభివదతే, సమాధానం చెప్పడు, రిప్లై ఇవ్వడు, అభిముఖంగా ఏమీ మాట్లాడడం, ఏదైనా అడిగినా ఏం చెప్పడు. అది నా ఆదత్తే, నా ఆదత్తే అన్నమాట. ఏమీ తీసుకోడు, పక్కన ఏదైనా కాఫీ ఏదైనా పెట్టినా తీసుకోడు, తెలివిగా ఉండి తక్కువ తీసుకుంటాడు. ఎదురవుతుంటే ఆదత్తే అంటే కరణ ఇంద్రియ, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు, కర్మేంద్రియాలు కూడా పనిచేయట్లేదు. నానందయతే, ఆనందమును పొందుటలేదు, ఆనందరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవించుటలేదు. నానందయతే, నా విసృజతే, సో విసర్జనేంద్రియముల యొక్క వ్యాపారములు కూడా ఏమీ లేవు. నేయాయతే, యాయతే అంటే చేష్ట చేయుచున్నాడు, నా యాయతే, ఏ రకమైన చేష్టను చేయుటలేదు. స్వపితీత్యాచక్షతే లౌకికాః, లౌకికులు అంటే సామాన్య జనులు. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తిని గురించి ఏమని చెప్తారు, స్వపితి, నిద్రపోతున్నాడు. సో స్వపితీత్యాచక్షతే అని మంత్రంలో స్వపితి అని అంటారు, నిద్రపోతున్నాడు. స్వపితి అంటే స్వ అపితి, స్వ అపితి, స్వం అపీతి, స్వపితి, ఛందోజ్య ఆరోధ్యాయం చదువుతారు. సో తన స్వరూపంలో విలీనమైపోయి ఉన్నాడు, ఏ వ్యాపారములు లేకుండా ఉన్నాడు. ఇంకేతన ఆ సందర్భంలో స్వపితి త్యాచక్షతే లౌకికాహ, లౌకికులు ఏమని చెప్తారంటే స్వపితి, నిద్రించుచున్నాడు అని చెప్తారు. మంచి. తర్వాత ప్రాణాగ్నయ ఏవా ఏతస్మిన్ పురే జాగ్రతి గారుహపత్యోహ వై శేషోపాన యానోన్వాహార్యపచన యద్గారుహపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. వీడు నిద్రపోతున్నాడు, ఇంద్రియ వ్యాపారాలన్నీ స్తబ్ధపడిపోయాయి, ఏమీ పనిచేయటం లేదు. మంచిది. అయితే అసలే ఏమీ పనిచేయకుండా సర్వము నిద్రలోకి దారుకుందని మాత్రం మీరు అనుకోండి. ఏతస్మిన్ పురే, ఈ నగరము, ఇదో నగరం ఇది,
ఇది దేవాలయం ఓ సందర్భంలో, నగరము ఇంకో సందర్భంలో. త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు అంటారు. ఎప్పుడైనా విన్నారా త్రిపురాసుర సంహారం అంటే మూడు పురాలను నశింపజేశాడు. మూడు పురాలంటే స్థూల సూక్ష్మ కారణదేహములతోటి అభిమానాన్ని జ్ఞానంతో నిరాకరించుట పేరు త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర సంహారం మీరు చేస్తే అంటే స్థూల సూక్ష్మ కారణదేహముల యొక్క అభిమానం ఏదైతే కలదో దాని నుంచి మీరు అధిగమిస్తే మీరు శివుడు అయిపోతారు. చిదానందరూ త్రిపురాసుర సంహారం చేసిన వారు అయిపోతారు అంటే మీరే శివుడు. చిదానంద రూప శివోహం శివోహం అదే దాని అర్థం. అంతేగాని ఏవో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒక ఊరికే సింబాలిక్గా చెప్తారు అలాగా. ఎనీవే సో ఇది పురము, ఇది ఒక నగరము. ఏతస్మిన్ పురే, ఈ నగరంలో యజమాని నిద్రపోతున్నాడు. యజమాని వీడే కదండి పురుషుడు, దేవదత్త లక్షణ, వాడు నిద్రపోతున్నాడు. కానీ అగ్నులు ప్రాణాగ్నయ ఏవ జాగ్రతి, ప్రాణములు, ప్రాణములు అంటే వైటల్ ఫోర్సెస్ అంటే జీవిత ప్రాణానికి జీవించి ఉండటానికి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు మటుకు జాగ్రత్త, జాగ్రత్త బహువచనం, తెలివిగా ఉన్నవి జాగారం చేస్తూ ఉన్నాయి, అవి నిద్రపోట్లేదు నిస్సందేహంగా. ఏవా అని కూడా ఉంది కదా. ఈ ప్రాణములను, ప్రాణములు అంటే ఆ జీవనము యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాణములు అంటారు. వాటిని అగ్నులతో పోల్చారు. ప్రాణాగ్నయ అగ్నులతో ఎందుకు పోల్చారు? మరి ఇది వైదికం కదా. వైదికుడంటే అగ్ని, అగ్ని తప్ప ఇంకా మరో ఉండదు వైదికుని యొక్క జీవితంలో. చేతనే వైదికులకి ఊరికే దేవాలయాలు అవి పెద్ద పెట్టుకోరు. ఎందుకంటే ఎన్ని చేయగలుగుతారు? దేవాలయం చుట్టూ తిరుగుతుంటే అగ్నిహోత్రం ఎవరు చేస్తారు? కాబట్టి కేవలం అగ్నికి కట్టుబడి ఉంటాం. సో వైదికులకి మూడు అగ్నులు ఉన్నాయి. ఆ అగ్నులతోటి పోలుస్తున్నారు ఈ ప్రాణాపానాదులు. సో ప్రాణాగ్నయ, ప్రాణములే అగ్నులుగా ఇక్కడ రూపకం చేయబడుతున్నాయి. మెటఫర్ వాటినే వీటిగా అలా అధ్యారోపణం చేసి చెప్పారు. అగ్నులు మూడు. ఈ సమాచారం మీకు తెలుసు ఉండాలి, అయినా గుర్తు చేస్తా, ముండకంలో వచ్చింది కొంచెం. మూడు అగ్నులు ఉంటాయి. ఎప్పుడైనా మీరు అగ్ని అహితాగ్ని ఇంటికి వెళ్ళారా? అహితాగ్నిలో ఒక గది ఉంటుంది, ఆ గది అగ్నిహోత్ర గృహము అని పేరు. అగ్నిహోత్ర గృహంలో మూడు అగ్నులు ఇలా మూడు కుండాలు ఉంటాయి. ఆ మూడు కుండాలలోనూ అగ్ని ఉంటుంది. అగ్నిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. సో ఓ కుండం ఇక్కడ ఉంటుంది, ఇంకో కుండం ఇక్కడ ఉంటుంది, థర్డ్ కుండం ఇక్కడ ఉంటుంది. అంటే ఇది రెక్టాంగిల్ ట్రయాంగిల్ అయింది చూడండి. ఇదే బోధాయనుని యొక్క పైథాగరస్ బోధాయన సిద్ధాంతం అంటే ఇదే. బోధాయనుడు ఏం చెప్పాడంటే, మరి కొలతలు చెప్పాలి కదా, కొలతలు చెప్పాడు శుల్భ సూత్రాల్లో. మూడు మూరలు వేసుకోమన్నాడు. మూడు మూరలు, మూరలో ఏదో కొలత ఉంటుంది. మూడు మూరలు ఇటువైపు కొలుచుకో, నాలుగు మూరలు ఇటు కొలుచుకో, ఈ దీన్ని దీన్ని కలిపితే ఐదు మూరలు ఉంటుంది, వెరిఫై చేసుకో అని చెప్పాడు. అప్పుడే పైథాగరస్ సిద్ధాంతం చెప్పేశాడు నిజంగా చెప్పి. ఇప్పుడు మూడు పాయింట్లు వస్తాయి మీకు. ఈ మూడు పాయింట్లలోనూ కుండాలు తవ్వుకుని తవ్వుకుని అక్కడ కుండాలు ఏర్పాటు చేసుకుని దాంట్లో అగ్నిని ప్రతిష్ఠించుకోవాలి. ఇవి మూడు అగ్నులు. ఈ మూడింట్లో ఒక అగ్నికి గార్హపత్యము అని పేరు. గార్హపత్య ఎక్కడి నుంచి వచ్చినది? గృహపతి, గృహపతి. అంచేతే ఇప్పటికి కూడా గృహప్రవేశంలో మొట్టమొదటి పని ఏమిటి? నిప్పు వెలిగించడం, పాలు పొంగించడం అంటారు. పాలు పొంగించడం అంటే అగ్నిహోత్రాన్ని వెలిగించడం మొట్టమొదటి పని. ఆ పాలు పొంగించేస్తారు, అవి పొంగి నిప్పుల్లో పడిపోతాయి. ఇంకా వీడు చేసి వైదిక కర్మ మరి అంత అక్కడికి వచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ వైదికం వీడికి ఏం తెలుసు కనుక. కాబట్టి కనీసం మంత్రమో తంత్రమో ఏదో ఒకటి ఆ పాలు అలా పొంగి ఆ నిప్పుల్లో పడతాయి. అది కూడా ఆ అమ్మగారు చేస్తారు. ఇతగాడు ఏం చేయడు, ఇతగాడు గెస్ట్ను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, కోటు బూటు వేసుకున్నాయి. సో ఆ పాలు పొంగి నిప్పుల్లో పడతాయి. అంటే అగ్నిదేవుడికి ఏదో కొంత సమర్పించారు. పూర్వం వైదికులు పురుషులు చేసేవారు ఇవన్నీ. పురుషులు మానేశారు. పురుషులు సిగరెట్లు అవి తాగుతూ కూర్చుంటారు. ఇంక వీళ్ళు అగ్నిహోత్రం ఏం చేస్తారు? పురుషులు మానేశారు. స్త్రీలు చేస్తున్నారు అగ్ని పాలు పొంగించడం. తర్వాత మామూలుగా అన్నం ఎలా వండుతారంటే నీళ్లు మరిగించేస్తారు ముందు పెద్ద గిన్నెలో.
ఆ నీళ్లు మరుగుతుండగా కడిగిన బియ్యాన్ని దాంట్లో పోస్తాం. ఆ కడిగిన బియ్యాన్ని దాంట్లో పోసేప్పుడు కొద్ది బియ్యం తీసుకుని అగ్నిహోత్రంలో వేసి ఆ పైన పోస్తాం. అది వైశ్వదేవమనే కర్మ. వైశ్వదేవ కర్మ అలాగే ఉంది. నిప్పుల్లో రెండో మంత్రం లేదంతే తేడా. అస్టు ఈ మూడు అగ్నులలో ఒక అగ్ని పేరు గార్హపత్య గృహపతి. అక్కడి నుంచి వచ్చింది గృహపతి యా. పోనీ ఆయవేయండి, ఆ యా ప్రత్యయం చేయండి, ఆది వృద్ధి చేయండి. గురు ఋకారానికి వృద్ధి ఆర్ పురంద్రపర. సో గార్హపత్య అది ఒక అగ్ని పేరు, గృహపతికి సంబంధించిన అగ్ని. గృహపతి అంటే గృహ యజమాని. ఎవరో తెలిసినా గృహ యజమాని అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు గృహ యజమాని. అలా జీవించేవారు పాపం వైదికులు. అగ్ని ఇప్పుడు మా ఇంటికి కులదైవం అనే మాట వచ్చింది. కులదైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి కులదైవం అంటారు. అంటే వాళ్ళ ఇంటికి యజమాని పాలకుడు పోషకుడు వెంకటేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా వైదికుల యొక్క గృహానికి అగ్నిహోత్రుడు గృహపతి. అగ్నే గృహపతే అని మంత్రం ఉంది. ఓ అగ్ని నీవే గృహపతి సుమా అని. సో ఆ గృహపతి అయిన అగ్ని యొక్క స్థానం కనుక దానికి గార్హపత్యము. అదొక అగ్ని ఇక్కడ ఉందనుకోండి. ఈ అగ్ని ఊరికే అక్కడ దాన్ని భద్రం చేసుకునే అగ్ని అది. దాంట్లో హోమం చేయరు. హోమం చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక కొంత నిప్పును తీసుకుని ఈ అగ్నిలో వేస్తారు. వేసి దాన్ని ప్రజ్వలనలో చేసి దాంట్లో హోమం చేస్తారు. ఇది మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళదు. దీని నుంచి తీసుకుంటాడు అగ్ని. ఈ హోమం చేసే అగ్ని కనుక దీనికి ఆహవనీయము అని పేరు. అహూయంతే ఆహుతులు దేవతలకి ఆహ్వానం చేసి సమర్పించేటువంటి ద్రవ్యాలు దీంట్లో వేస్తారు. స్వాహ 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 అజ్ఞత దీనికి ఆహవనీయము అంటే గార్హపత్యము ఆహవనీయం. ఇక్కడ ఉంది దక్షిణం వైపు ఉంటుంది. ఉంటే కొంత వాస్తు, ఇది వాస్తు యొక్క మూలం. వాస్తు ఎక్కడి నుంచి వచ్చింది? దక్షిణం వైపు ఉంటుంది. ఈ వాస్తు వాళ్ళు ఇదంతా తెలుసుకున్నారని అభిప్రాయం ఏం కాదు. వీళ్ళు ఊరికే ఏదో పైపై ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చదివి వీళ్ళేదో శాస్త్రంలో ఉండే వాస్తు వీళ్ళకేం తెలియదు. ఆ వాస్తు చాలా సరళంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇంత కఠినంగా ఉండదు. ఇక్కడ బరువు పెట్టు, ఇక్కడ ఎత్తు పెట్టు, ఇక్కడ తప్పు పెట్టు, ఈ గోలంతా లేదు. ఇదంతా కూడా ఏదో అలాగా కస్టమరీగా వచ్చింది. గతానుగతికం గతానుగతికో లోక, ఒకటి వెళ్ళిన దాన్ని 10 మంది నడుస్తూ ఉంటారు. సో అలా వచ్చిన వాస్తు. ఇక్కడ దీని చాలా మౌలికమైనటువంటి దిశానిర్దేశము అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దక్షిణం మూల ఒక అగ్ని పెట్టుకున్నాం, దానికి దక్షిణాగ్ని అని పెట్టు. దక్షిణంలో పెట్టిన అగ్ని. ఇప్పుడు అన్నాన్ని వండి హోమం చేస్తారు. స్థాళీపాకం ఉంటారు పెళ్లిలో. స్థాళీ అంటే గిన్నె. ఆ గిన్నెలో వండుతారు కనుక దానికి స్థాళీపాక కర్మ అని పేరు. సో అలాగే నిత్యకృత్యంలో హోమం చేసేప్పుడు అన్నం వండి హోమం చేస్తారు. ఈ వండిన అన్నానికి చెరువు అని పేరు. చెరువు అంటే తెలుగు చెరువు కాదు, సంస్కృతం చెరువు. అగ్నయే చెరువు నిర్వపతి. సో వండిన అన్నము అని అర్థం చెరువు. ఆ చెరువుని వండుతారు. ఇక్కడ అన్నాన్ని వండుతారు. అన్నాన్ని వండేప్పుడు గార్హపత్యంలో ఉండకూడదు. అన్న ఆహవనీయంలో ఉండకూడదు. ఆహవనీయంలో హోమం చేయాలి, అక్కడ ఉండకూడదు. అంచేత వండుకోవడం కోసం మళ్ళీ దక్షిణాగ్ని. ఈ దక్షిణాగ్నిలో వండినటువంటి ఆ అన్నానికి అన్వాహార్య పచనము అని పేరు. పచనం అంటే వండడం అండి. అన్వాహార్య పచనం ఆ పదాలన్నీ మీకు నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. సో ఆ పదార్థానికి అన్వాహార్యము అని పేరు. అను ఆహార్యము ఒక మంత్రం చెప్పి ఆ తర్వాత దేవతలకు దాన్ని ఆహుతి కింద ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆహార్యము అంటే తీసుకువెళ్ళి ఇస్తారు, వండుతారు. కాబట్టి దానికి అన్వాహార్య పచనము అని పేరు. ఈ అన్వాహార్య పచనం తయారు చేసే అగ్ని కనుక దక్షిణాగ్ని, దీనికే అన్వాహార్య పచనాగ్ని అని పేరు. ఒకప్పుడు అగ్ని అనే అన్ని అగ్నులే కనుక అగ్ని అనే పదాన్ని డ్రాప్ చేసేస్తే గార్హపత్య అగ్ని, అగ్ని తీసేస్తే గార్హపత్య ఆహవనీయ, ఇది అన్వాహార్య పచన, ఇది అగ్ని. అంటే దక్షిణాగ్ని అని పేరు. ఈ మూడు అగ్నులు ఉన్నాయి. ఇప్పుడు వీడు నిద్రపోతున్నాడు. ఈ నిద్రలో అగ్నులతోటి ఈ ప్రాణశక్తులను అగ్నులతోటి మెటఫర్ ప్రాణాగ్నయ జాగ్రత్త. ఇప్పుడు వీడు యజమాని హోమం చేసేస్తాడు, సాయంకాల హోమం చేసి నిద్రపోతాడు. ఈ అగ్నులు తెలివిగా ఉంటాయి.
అర్జునులు నిద్రపోవు, అర్జునులు కాపలా కూడా కష్టం ఉంటాయి అని. మరి వైదిక సంస్కృతుల దేవుడు దేవుణ్ణి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంటికి కాపలా కష్టం, క్షేత్రపాలక. సో ఎనీవే, ఆ అగ్నులు తెలివిగా ఉంటాయి. ఇంట్లో యజమాని నిద్రపోతున్నా అగ్నులు తెలివిగా ఉంటాయి. అంచేతే మొన్నాడు పొద్దున్న లేచేపటికి అగ్ని అలా ప్రకాశిస్తూ ఉంటుంది, అక్కడ ఉండిట్లా చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ కూడా ఈ దేహమునందుండే ప్రాణాగ్నులు జాగ్రత్త తెలివిగా ఉంటాయి. అయితే దేహంలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన, ఈ కథ అంతా మీకు తెలుసు, అంతకుముందు వెళ్ళింది. అయితే ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అన్నది ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త, ఇది ఎప్పటికప్పటికి మరుపు వస్తూ ఉంటుంది వస్తూ. సో ఈ ఐదింటికి అగ్నులతోటి కనెక్షన్ చూపించాలి. ఐదు కూడా పనిచేస్తున్నాయా? ఐదింటిలో ఏమిటి ఏమిటి, ఏది ఏది? సో మొత్తానికి మూడుతో ప్రారంభిద్దాం. మూడు ఉన్నాయి కదా సిద్ధంగాను, ఈ ఐదులో మూడు దీనికి కనెక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, గార్హపత్యః అపానః. అపానః అంటే పీల్చే గాలి, ప్రాణః అంటే వెదిలిపెట్టే గాలి. ఇప్పుడు దీంట్లో ఈ పీల్చే గాలి ఉందే, ఇది గార్హపత్యము. తర్వాత ఆహవనీయ ప్రాణ చిత్తజిగుండు ఉంది మంత్రంలో. ఈ విడిచిపెట్టే గాలి ఉంది చూసారా, ఇది ఆహవనీయము. ఎలాగా, ఏ బేసిస్ మీద అలా చేశారు మీరు అంటే, సో ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. ఇప్పుడు ఆహవనీయంలో అగ్ని కావాలనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని? గార్హపత్యం నుంచి తీసుకుని ఇక్కడ పెడతారు దాన్ని, ప్రణయనము. ఇక్కడి నుంచి పైకి తీసి నయనం తీసుకురావటం, తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అగ్నిం ప్రణయతి గార్హపత్యాది అగ్నిం ప్రణయతి అంటాడు పురోహితుడు. అనేప్పుడు తక్కువని యజమాని ఏం చేస్తాడంటే, ఒకసారి నిప్పు తీసుకొచ్చి అక్కడ పెడతారు. వీడికి గార్హపత్యము అహం ఏమీ లేవనుకోండి, ఇంట్లో అమ్మగారు వంట వండుతూ ఉంటారు, ఓ పల్లెల్లో వేసి రెండు నిప్పులు తీసుకురారా అని పురమాయిస్తే ఆవిడ పల్లెల్లో వేసి రెండు నిప్పులు తీసుకొస్తుంది. అదే గార్హపత్యం అని అనుకోవడం అంటే, మొదలు మీరు చూస్తుంటారు ఇవన్నీ ఇళ్లలో చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ పూటకు అది గార్హపత్యం. కాబట్టి ఆ నిప్పుని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు కనుక ఇది గార్హపత్యము, ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు గాలి విడిచిపెడుతున్నారంటే ముందు విడిచిపెట్టాలంటే వీడిస్తే విడిచిపెడతారు, గెలవకుండా విడిచిపెడతారు. కాబట్టి పీడిచిన గాలి గార్హపత్యం అయితే విడిచిపెట్టిన గాలి ఏమిటవుతుంది? ఆహవనీయం అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది కనుక ఆహవనీయ ప్రాణ. అదేమిటి, ఎలా అయిందంటే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. ప్రణయనం చేశారు కనుక. ఎక్కడి నుంచి ప్రణయనం చేశారు? గార్హపత్యం నుంచి ప్రణయనం చేశారు. గార్హపత్యం అంటే అపానం. అపాన రూపమైన గార్హపత్యం నుంచి ప్రణయనం చేశారు కనుక ప్రాణము ఆహవనీయాగ్ని అవుతుంది. యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాదాహవనీయ ప్రాణ. ఇకపోతే వ్యానం ఉంది. ప్రాణానికి అపానానికి మధ్యలో వ్యానం ఉంటుంది. మెడిటేషన్ చేసినప్పుడు గాలి పీల్చి ఒక్క పిసర్ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో గాలి పీల్వడం ఉండదు, విడిచిపెట్టడం ఉండదు. ఇది బంతి పైకి విసిరారనుకోండి, వెళ్తున్న కొలది వేగం తగ్గిపోతుంది, తగ్గిపోయి కొంత ఎత్తుకు వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. ఆ కొంత ఎత్తుకు వెళ్ళినప్పుడు దాని వేగం ఎంత? జీరో. అంటే జీరో వేగం దగ్గర ఒక సెకనో అర సెకనో పాతిక సెకనో ఉంటుంది, ఉండే తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది. అలాగే పీల్చినప్పుడు ఒక సెకనో అర సెకనో గాలి మళ్ళీ అలా స్థిరంగా అయిపోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అర సెకను స్థిరమైపోయి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఆ స్థిరంగా కదలిక లేకుండా ఉండే స్థితి ఉన్నదే, దాన్నే మీరు ప్రొలాంగ్ చేశారనుకోండి సపోజ్, దాన్ని కుంభకము అంటారు. అర్థమైందండి? కుంభకం అంటే తెలుగు, అంటే గాలి విడిచిపెట్టకుండా వేసకుండా అలా ఫిక్స్ చేసి పెట్టడం. ఆ స్థితి, దానికి కూడా శక్తి కావాలి కదండి. కుంభకం చేయడం కష్టం అండి, పేలవడం విడిచిపెట్టడం కంటే కుంభకం కష్టం. సో ఆ స్థితి, ఆ శక్తి ఏదైతే కలదో దానికి వ్యానము అని పేరు. ఇప్పుడు రెండు అగ్నులకి ఫిక్స్ చేసేసాం, గార్హపత్యం ఆహ్వనీయం చాలా లాజికల్ గా, ఇంకా మూడోది మిగిలింది, దాన్ని వ్యానం అనుకోండి. వ్యాన అన్వాహార్యపచన ఇది వ్యవస్థ. ఇప్పుడు ఇంకా భాష్యం చాలా తేలిగ్గా అయిపోతుంది, మొత్తం మంత్ర వ్యాఖ్యానం అయింది కదా చెప్పండి.
సుప్తవత్సు శ్రోత్రాదిషు కరణేషు ఏతస్మిన్ పురే నవద్వారే దేహే ప్రాణాగ్నయః ప్రాణాది పంచవాయవః అగ్నయ ఇవ అగ్నయః జాగ్రతి సుప్తవత్సు. ఈ జనులు నిద్రిస్తున్నారు, జనులు కాదు శ్రోత్రాదిషు, సారీ. సో చెవి మొదలైన ఇంద్రియములు సుప్తవత్సు నిద్రించుతుండగా, అంటే అవి తమ తమ వ్యాపారములను కట్టిపెట్టి మనస్సులో విలీనమైపోయి ఉండగా, శ్రోత్రాదిషు కరణేషు సుప్తవత్సు, మనస్సు కూడా నిద్రలో వెళ్ళిపోయింది. ఏతస్మిన్ పురే ఈ పురమునందు, ఏమిటి పురం అంటే నవద్వారే దేహే నవఛిద్రముల దేహమునందు ఈ పురమునందు ప్రాణాగ్నయ జాగ్రతి ప్రాణములనే అగ్నులు జాగ్రతి తెలివిగా ఉంటున్నాయి. ప్రాణములనే అగ్నులు అంటే ఏమిటి? ఐదు ప్రాణాలు, ప్రాణాది పంచవాయవ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదు. ఈ పరిశేచనం చేసేప్పుడు ప్రాణాయస్వాహ పరాయస్వాహ వ్యానాయస్వాహ ఉదానాయస్వాహ సమానాయస్వాహ, కొన్ని చోట్ల సమానాయస్వాహ ఉదానాయస్వాహ, ఇంకే వరస మారింది. ఉదానాయస్వాహ సమానాయస్వాహ వైదికం యజుర్వేదంలో అలా ఉంది, సామవేదంలో సమానం ముందొచ్చి ఉదాహరణ తర్వాత వచ్చింది, డజన్ మ్యాటర్. సో ఇవి ఐదు వాయువులు, ఈ ఐదు వాయువులు అగ్నులు ఇవి పంచవాయవ అగ్నయ. అగ్నులు అంటే ఏవో మండుతూ ఉంటాయని కాదండి, అగ్నయ ఇవ అగ్నయ అగ్నుల వంటి అగ్నులు, అంటే నిజంగా అగ్నులని కాదు, అగ్నుల్లాగా ఉన్నాయి. దానికి అలా రూపకం చేశాం, మెటఫర్ అలా చేశాం. జాగ్రత్త, ఏదో ఒక పోలిక ఉండాలి మెటఫర్ చేయటానికి, ఏదో సందర్భం ఉండాలి. ఏ రకమైన పోలిక లేకుండా మెటఫర్ చేయకూడదు. ఒక పిసరంత పోలిక ఉంటే సరిపడుతుంది, మెటఫర్ చేయొచ్చు. ముఖం చంద్ర ఇవ, ముఖం చంద్ర, ఈమె ముఖము చంద్రుడు, అంటే చంద్రుడిని చూస్తే ఉల్లాసంగా ఉంటుంది, ఈమె ముఖాన్ని చూసినా ఉల్లాసము ప్రియునకు, కనుక ముఖ చంద్ర అని ఆ రకంగా రూపకం చేస్తారు. అలాగే ఏదో ఓ పిసరంత పోలుకుంటే చాలా రూపకం చేసేయచ్చు. ఉపనిషత్తుల్లోనూ వైదిక సాహిత్యంలో ఏమాత్రం పోలుకున్నా రూపకాలు వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పోలిక అక్కర్లా. సో ఇక్కడ అగ్నుల వంటివి ప్రాణములు, ఏమిటా పోలిక ఏమిటి చెప్తున్నారు. అగ్ని సామాన్యం హి ఆహా దారుహపత్యోహ వై ఏషోపాన. అగ్నితో సామాన్యం అంటే సమాన ధర్మం, అగ్నులనే అని సరే ప్రాణాపానాదులు అగ్నులు అన్నారు. అగ్నికి దీనికి సమాన ధర్మం ఉండాలి కదా, ఆ సమాన ధర్మమే చెప్తున్నారండి. ఇంకా అదేమిటంటే గారుహపత్యము ఏష అపాన, ఈ పీల్చే గాలుందే ఇది గారుహపత్యము. సో గృహపతి, గృహానికి ప్రభువు అగ్నిహోత్రుడు అన్నట్టుగా, ఈ పీల్చి గాలి వల్ల ఈ దేహం అంతా బతికుంటుంది కనుక ఇది గార్హపత్యాగ్ని, సమష్టి నుంచి తీసుకుంటున్నారు. అలాగే సమష్టిలో ఉన్న అగ్నిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా సమష్టి నుంచి ఆ ప్రాణవాయువుని లోపలికి తీసుకుంటున్నారు కనుక ఆ గార్హపత్యము అపానవాయువు, అపానం అంటే పీల్చేటువంటి గాలి, గార్హపత్యంగా మీరు లెక్క వేసుకోండి. కథమిత్యాహ యస్మాత్ గార్హపత్యాద్ అగ్నేః అగ్నిహోత్రకాలే ఇతర అగ్ని ఆహవనీయ ప్రణీయతే ప్రణయనాత్ ప్రాణయనాత్ ప్రణీయతే. ఎలా ఉంది మీ దగ్గర ప్రణయనాత్? ప్రణయనాత్ ప్రాణయనాత్ తప్పు, ప్రణయనాత్ ప్రణీయతే స్మాదితి ప్రణయనో గార్హపత్యోగ్ని. అది ఓకే, ఐ అండర్స్టాండ్. సో కథమిత్యాహ ఏమిటి ఈ పోలికనే ఇంకా వివరిస్తున్నారు. ఎలాగంటే చూడండి, గార్హపత్యాత్ అగ్నేహ అగ్నిహోత్రకాలే ఇతర అగ్ని ఆహవనీయ ప్రణీయతే. అగ్నిహోత్రం చేసే టైంలో ఇతర అగ్ని, మరో అగ్ని, మరో అగ్ని అంటే ఆహవనీయ అగ్ని ఎక్కడి నుంచి తీసుకుని పోబడుతున్నది? గార్హపత్యము నుండి తీసుకుపోబడుతోంది. గార్హపత్యాత్ ప్రణీయతే, కాబట్టి గార్హపత్యానికి ప్రణయనం అని పేరు.
గార్హపత్యమే ప్రణయనం. దానికి ప్రణయనం అని పేరు ఎందుకు వచ్చింది? ప్రణయ ప్రణీయతే అస్మాత్ ఇది ప్రణయన, దీని నుండి అగ్ని కొనిపోబడుచున్నది. ఇట్ ఈస్ ది సోర్స్. తీసుకుపోవాలంటే అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉండే సోర్స్ కనుక అది ప్రణయనము. అక్కడి నుంచే తీసుకెళ్తారు అగ్నిని. కాబట్టి దానికి గార్హపత్యాగ్నికి ప్రణయనము అని పేరు. గార్హపత్యాగ్ని ప్రణయన. సరిగ్గా అదే విధంగా వీడు నిద్రపోయినప్పుడు గాలి పీల్చడం అని అది సామాన్య ధర్మం చెప్తున్నారు. తథా సుప్తస్యాపి అపానవృత్తే ప్రణీత ఇవ ప్రాణ ముఖనాసికాభ్యాం సంచరతి అత ఆహవనీయ స్థానీయ ప్రాణ. తథా అదేవిధంగా సుప్తస్య నిద్రపోతున్న వ్యక్తికి అపానవృత్తే ప్రాణ ప్రణీత ఇవ. ప్రాణము అంటే గాలి విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టబడే గాలి బయటకు వస్తోంది, గాలి బయటికి తీసుకురాబడుతోంది. ఎలా బయటికి తీసు, ఏ దారిలంపట వస్తోంది? ముఖనాసికాభ్యాం సంచరత. ముఖము అంటే నోరు అండో, ముఖం అంటే నోరు, ఇది కాదు ముఖం అంటే. సంస్కృతంలో ముఖం అంటే నోరు, ఇది వదనము అంటారు. తెలుగులో ముఖం వేరు, సంస్కృతంలో ముఖం వేరు. ముఖం కడుక్కున్నావా అంటే అర్థం ఏంటి? నోరు కడుక్కున్నావా అని తెలుగు సంస్కృతంలో. తెలుగులో అయితే మొత్తం ముఖం. కాబట్టి సంస్కృతంలో ముఖం అంటే నోరు మటుకే. ఎనీవే, సో ముఖ నాసికాభ్యాం సంచరత. ఈ గాలి నోటి ద్వారా ముక్కు ద్వారా సంచారం చేస్తూ ఉంటుంది. సాధారణంగా ముక్కు ద్వారా చేస్తుంది, ఒకసారి అంతా పెద్ద ఓహో నోటి ద్వారా కూడా సంచారం ఉంటుంది, ఉండకూడదు న్యాయంగా, ఉన్నప్పుడు ఉంటుంది. సో ఆ విధంగా సంచరించే సందర్భంలో ఈ బయటకు వస్తుంది గాలి. ఈ బయటకు వస్తున్న గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముందు పీల్చుకున్న చోటే అది దానికి ఆధారం, ఆశ్రయం. సో ముందు అక్కడ అగ్ని ఉంటే దాని నుంచి తీసుకొచ్చినట్టుగా. కాబట్టి అంతకుముందు ఉన్న వాయువు గార్హపత్యం అయితే ఇప్పుడు బయటకు వచ్చే వాయువు ఆహవనీయం అవుతుంది. అలా బయటికి తీసుకొస్తున్నట్టుగా అది రెండింటికి ఆ పోలిక ఉంది. ఆ పోలికను బట్టి ప్రాణాలని అగ్నులతో పోల్చినాము. సో అత ఆహవనీయ స్థానీయ ప్రాణ. కాబట్టి ఈ మూడు అగ్నులలో అపానము గార్హపత్యము, ప్రాణము ఆహవనీయము. ఆ విధంగా మెటఫర్ చేసుకున్నాము. ఆహవనీయ స్థానంలో పెట్టుకున్నాము ప్రాణాన్ని. వ్యానస్తు హృదయా దక్షిణ సుషిరద్వారేణ నిర్గమాత్ దక్షిణ దిక్ సంబంధాత్ అన్వాహార్యపచన దక్షిణాగ్ని. ఎందుకంటే ప్రాణములే అగ్నులనే ఓ మాట అనేసి వదిలేశారు. సామాన్య ధర్మం చెప్పాలి, ఏదో ఒక క్వాలిటీ విచ్ ఇస్ కామన్ టు బోత్ చెప్పాలి. అంతేగాని ఏ క్వాలిటీ కామన్ గా లేకుండా అవే ఇవన్నీ మెటఫర్ చేయకూడదు. సరే, గార్హపత్యం ఆహ్వనీయం మీరు బాగానే నిరూపించారు. అపానము ప్రాణము. ఇంకా వ్యానం మాట ఏమిటి? వ్యానం దక్షిణాగ్ని. ఎలాగా దక్షిణాగ్ని అంటే ఏమిటి? అన్వాహార్య వచన దాని పేరు, దక్షిణాగ్ని కూడా దానికి పేరు. ఎందుకంటే దక్షిణ దిక్కును ఉంటుంది కనుక దక్షిణాగ్ని. ఈ వ్యానం దక్షిణాగ్ని ఎలా అయింది? గార్హపత్యం ఆహ్వనీయం బాగానే వ్యాఖ్యానం చేశారు, ఇది చెప్పండి ఎలాగో అంటే చెప్తున్నారు. ఎలాగంటే ఈ వ్యానం టైంలో మీరు గాలి పేల్చరు, విడిచిపెట్టరు, అలా హోల్డ్ చేసి తొక్కు పెట్టేట్టు పెడతారు. అది బలం ఉంటుంది దాంట్లో. ఆ బలానికి సంబంధం ఎక్కడంటే హృదయ ద్వారంతో సంబంధం. దానికి గాలి పీల్చింది, విడిచిపెట్టింది, గుండె కొట్టుకోవడానికి విడిచిపెట్టడానికి సంబంధం ఉంది. ఈ హృదయంలో ఐదు సుషిరాలని చెప్పారు, ఐదు ఛిద్రములు. సుషిరం అంటే ఛిద్రములు. ఈ చాంద్రోగ్యంలో వస్తుంది, రెండో అధ్యాయంలో వస్తుంది, ఆరో అధ్యాయంలో రాదు. పంచ సుషిర ఉపాసన ఉంది. సో ఐదు సుషిరాలు ఏమిటో మరి ఈ మోడర్న్ అనాటమీకి దీనికి సంబంధం ఏమిటో నాకు తెలీదు. ఏవో గుండెకాయకి ఎన్ని సుషిరాలు ఉన్నాయి, ఈ గోలంతా ఎక్కడ పడతాం? సో ఎనీవే, ఈ ఐదింటిలో ఏవో కుడివైపు ఒకటి, ఎడవైపు ఒకటి, ఇలాగేవో ఉంటాయి. దాంట్లో దక్షిణ సుషిరం, దక్షిణ అంటే కుడివైపు అని అర్థం, దక్షిణ సౌత్ అని అర్థం. సౌతు కుడి ఎప్పుడు, అవి రెండు ఉంటాయి. మీరు సూర్యుడి వైపు నిలబడితే కుడివైపు దక్షిణం,
సో ఈ గుండెకాయ ఇలా సూర్యుడి వైపు నిలబడ్డ సందర్భంలో ఈ కుడి వైపు ఒక సుషిరం ఉంటుంది, ఒక ఒక ట్యూబ్ ఉంటుంది, దాని నుంచి రక్తం రావటము పోవటం ఇలా చేస్తారు. వాల్వ్స్ ఉంటాయి, ఒక వాల్వ్, ఈ వాల్వ్ దక్షిణ సుషిరం, దాని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కుంభకంలో, అది పాయింట్. అంచేత ఆ దక్షిణ సుషిర సంబంధం చేతనే ఆ వ్యానము ఉంటుంది కనుక, వ్యానం అంటే బిగబెట్టినటువంటిది, ఆ దక్షిణ సంబంధాన్ని బట్టి ఆ వ్యానమునకు అక్కడ దక్షిణ దిక్కు సంబంధం ఉంది, గుండెలో ఉండే దక్షిణ దిక్కు సంబంధం, దక్షిణం వైపు ఉండే సుషిర సంబంధం, ఇక్కడ దక్షిణాగ్ని, ఈ దక్షిణ ఆ దక్షిణ పోలిక పెట్టి, సో ఆ దక్షిణాగ్నియే వ్యానము. మీకు మాకు బంధుత్వం ఉందన్న, ఏంటి ఎలాగో బంధుత్వం అంటే మీ దొడ్లో కుంకుడి చెట్టు ఉంది, మా దొడ్లో కూడా కుంకుడి చెట్టు ఉంది కాబట్టి బంధుత్వం, కుంకుడి చెట్టు కాబట్టి మరో చెట్టు బదరీ వృక్షం, ఏదో మీ దొడ్లో రేగు చెట్టు ఉంది మా దొడ్లో కూడా రేగు చెట్టు ఉంది కాబట్టి రేగు చెట్టు కల గృహము అనే సంబంధం ఉంది కనుక మన ఇద్దరం బంధం, ఏదో ఒక బాంధవ్యం, అలాగంటే బాంధవ్యం దక్షిణ ఎత్కించిన సంబంధం, ఓపెసరంత సంబంధం ఉంటే దాని ఉపాసనే కదండి, భావనే కదా. సో ఇప్పుడు మన సంబంధాలన్నీ ఏమిటి, భావన తప్పించి ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి ఉంటారు, మొహం తెలీదు, ఏదో సందర్భంలో ఇన్సిడెంటల్ గా అనేక కారణాల వల్ల అనేక ఫ్యాక్టర్స్ దే ఫాల్ ఇన్ ప్లేస్ కలుసుకుంటారు, కలుసుకుని పెద్దల ఆశీర్వచనం కూడా తీసుకుంటారు, తీసుకుని ఇంకీ పైనుంచి ముక్కు ముఖం తెలియని పురుషుడు స్త్రీ కాదు, ఒకళ్ళను ఒకళ్ళు ఒక విధంగా భావన చేయడం ప్రారంభిస్తారు. నేను నిన్ను భార్యగా భావిస్తాను, నీవు నన్ను భర్తగా భావించు అని ఒక ఒడబడిక, ఒడంబడిక చేసుకుని ఆ ఉడంబడికగా అగ్నిహోత్ర సాక్షి పెద్దల సాక్షిగా ఏదో చేస్తారు, జస్ట్ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు భార్యాభర్తలుగా భావిస్తారు, అంతే, భావన తప్ప ఇంకేం లేదు, అంతా భావన, ప్రేమైనా భావనే ద్వేషమైనా భావన, భావనయే సర్వం. ఎనీవే, సో ఆ విధంగా భావన చేస్తారు దక్షిణాగ్ని. ఇప్పుడు చూడండి, భావనకి బలం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దేహము ప్రాణము మనస్సు అది ఆర్డర్ సూక్ష్మస్థాయి, అంచేతనే మీకు భావన కనుక ఒక రకంగా ఉంటే దేహంలో చాలా దృఢమైన మార్పులు వచ్చేస్తాయి. మీకు భావనలో కోపం వచ్చిందనుకోండి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి ఆ సందర్భంలో, భావనలో ప్రేమ వచ్చిందనుకోండి ఇంకో రకం మార్పులు వస్తాయి. సో భావనకి బలం ఎక్కువ. ఇప్పుడు సంవత్సర కాలం కష్టపడి పనిచేస్తాడు, 100,000 రూపాయలు సంపాదిస్తాడు, ఒక క్షణంలో 100,000 చేతిలో పెట్టేసి ఆనందంగా లేచక్క వస్తాయి, ఆ భావనకంత బలం ఉంది. ప్రేమ ఇచ్చినప్పుడు అలాగే ఇస్తారు, ఒక సంవత్సర కాలం సంపాదించింది క్షణంలో తృణప్రాయంగా ఇచ్చేసి లేచక్కపోతున్నాడంటే ఆ భావనలో ఎంత బలం ఉందండి, మళ్ళీ ఇంకో సంవత్సరం పనిచేస్తాడు ఆ 100,000 కోసం. సో కాబట్టి ఇక్కడ భావనగా భావన చేయటంలో బలం ఉంది, దీని ఇదే ఉపాసన యొక్క రహస్యం. ఏమిటండి రాతి ముక్కను పట్టుకుని దేవుడు అంటారంటే భావన అండి, భావనకి బలం అక్కడ, రాతి ముక్కని దేవుడు అన్న భావన చేస్తున్నాడు కాబట్టి దేవుడు, భావన చేయకపోతే దేవుడు కానే కాదు. ఇప్పుడు పూజారి ఉన్నాడు గుళ్ళో కూర్చుని ఉంటాడు, భావన ఏ భావన చేయట్లేదు అనుకోండి ఆయనకి దేవుడు కానే కాదు, దేవుడు అనే భక్తితో భావన చేసేవాడికే దేవుడు, మిగతావాడికి రాతి ముక్కే. కాబట్టి భావనని బట్టి ప్రపంచం అంతా నడుస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని నా భార్య నా భర్త అని భావన చేయగలేంది, ఓ రాతి ముక్కను పావుగంట సేపు దేవుడో దెయ్యమో అనుకోవడానికి రాగిరి, ఇట్ ఈజ్ ఓకే, మొత్తం జీవితం అంతా భావన మీద నడుస్తుంది. సో ఇక్కడ ఈ మూడు అగ్నులని ఈ విధంగా భావన చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి, రాబోతోంది ఎదుర, మీరు నిత్యాగ్నిహోత్రం చేసిన ఫలితం మీకు వస్తుంది, అది చాలా గొప్ప విషయం, ఉపాసన యొక్క బలం. ఇంట్లో ఇంకా అనేక రహస్యాలు ఉన్నాయి, మీకు అవన్నీ చెప్తాను నేను యాజ్ ది మంత్రాసర్ కమింగ్. సో వ్యానస్తు హృదయాత్ దక్షిణ సుషిర ద్వారేణ నిర్గమాత్, ఈ వ్యానశక్తి హృదయము నుండి బయటకు వస్తుంది, ఆ నిలబెట్టే శక్తి, అలా రావటంలో దక్షిణ సుషిరం, సుషిరం అంటే ఛిద్రం, దక్షిణ వైపు వాల్వ్ నుంచి వ్యానం నిర్గమిస్తుంది కాబట్టి దక్షిణ అగ్నితోటి, దక్షిణ దిక్ సంబంధం చేత అన్వాహార్య పచనమే దక్షిణాగ్ని కనుక, జ్ఞానాన్ని అన్వాహార్యపచనంగా
ఫిక్స్ చేసినాము, ఆ విధంగా భావన చేయాలి. తర్వాత మంత్రం యదుచ్ఛ్వాస నిశ్వాసౌ ఏతావాహుతి సమన్నయతీతి సమానః మనోహవావ యజమానః ఇష్టఫలమేవ ఉదానః స ఏనం యజమానం అహరహర్ బ్రహ్మగమయతి. ఈ మంత్రం రేపు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.